మార్నింగ్ 10 గంటల టైంలో నీలాయపేట అవుట్స్కర్ట్స్లో ఆదిలాబాద్ నుంచి వస్తూ కార్లో వెయిట్ చేస్తున్నారనమాట. ఏమనంటే హైకోర్టు అడ్వకేట్కి ఫీజుకి ఇవ్వడం కోసం, ఖర్చుల కోసం, యాంటిసిపేటెడ్ బెయిల్ కోసం వెళ్తున్నాం. ఎందుకంటే మనము సెల్ ఫోన్ మూమెంట్ ఇన్ఫర్మేషన్ మీద మనం నీలాయపేట వెళ్ళి అవుట్స్కర్ట్స్లో ముగ్గురు నిందితుల్ని మనం కస్టడీలో తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. త్వరగా ఇంట్రాగేషన్ త్వరగా చేయడంతో నేరము ఒప్పుకోవడం జరిగింది నేరస్తులు. ఈ నేరము ఎలా జరిగిందంటే, ఈ అనురాధ అనే ఆమె ఉంది, ఈయన పిక్కు, ఆమె మధ్యవర్తి బాధితురాలికను నేరస్తుడికి, ఆమెకి వాళ్ళ తండ్రికి డిస్ప్యూట్, ల్యాండ్ డిస్ప్యూట్, హౌస్ డిస్ప్యూట్ ఉంటే ఈ అనురాధ సాజిద్ వైస్ చైర్మన్ ఆఫ్ నిర్మల్ మున్సిపాలిటీకి అప్రోచ్ అవ్వటం జరిగింది ఆ పరిష్కారం కోసం. అప్పుడు వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఈమె ఇమీడియట్గా సాజిద్కి ఏవానికి వెళ్ళి చెప్పుకోవడం, ఆమె ఎవరైనా బెదిరించేది ఉంటే బెదిరించడం కానీ అట్లా చేసేది. సో ఆ వచ్చిపోవడం టైంలో వీళ్ళ ఇంటి దగ్గర ఉండేటటువంటి రెంట్కు ఉండేటువంటి బాధ్యతలు ఇది కంటపడింది, సాజిద్ కానీ కంటపడింది. ఆమె చూసి ఈమె వెంటబడ్డాడు అనురాధ వెంపట, ఏమని ఆమెను నాకు తార్చమని పంపించమని, ఎట్లయినా ఫిక్స్ చేయమని నీకు ఎన్నో రకాల ప్రలోభాలు పెట్టడం జరిగింది. దాంట్లో ఒకటి ప్లాట్ ఇస్తాము, డబ్బులు ఇస్తానని ప్రలోభాలు పెట్టడం జరిగింది. ఆ ప్రలోభాలు పెడితే ఆమె ప్రలోభాలకు లొంగిపోయి ఆమె ప్లాన్ చేసింది. ఆమెను సాజిద్ కలిసి ప్లాన్ చేసి ఆమెతోటి వాళ్ళ తల్లితోటి బాధితురాలి తల్లితోటి ఈ అనురాధ వాళ్ళ చెల్లెలు నిజామాబాద్లో ఉంటుందని, వాళ్ళ కూతురు పుట్టెటికలు తీసే ఫంక్షన్ ఉందని, ఆ ఫంక్షన్కి తను తన ఇద్దరు కొడుకులు వెళ్తున్నామని, మాతో పాటు బాధితురాలు కూడా పంపించమని తల్లిని అడగారు. సరే ఖాళీగా ఉంది, స్కూల్ లేదు కదా అని ఆమె వెళ్ళతో పాటు వెళ్ళి వస్తుందని బయటకు వెళ్ళి వస్తుంది చూసి వస్తుందిలే అని ఫంక్షన్ చూసి